సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారేవ వంటిల్లు ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా బెండకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి అది కొంచెం గ్రేవీలా ఉండదు అలానే ఫ్రైలా ఉండదు కొంచెం తడిగా ఉంటుంది కూర ఓకేనండి మేము తడి కూర అంటాము ఓకేనా టమాటా వేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి బెండకాయలు చూడండి ఈ సైజులో కట్ చేస్తాను నేను ఇది ఫ్రైలా ఉంటుంది కొంచెం ఫ్రైలా ఉంటుంది దగ్గరికి ఓకేనా చాలా బాగుంటుందండి చపాతీలోకి చేసుకున్నాను నేను ఆల్రెడీ నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి రండి మనం క్విక్గా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు అలాగే పెద్ద సైజు టమాటా ఒకటి అలాగే ఒక పావు కిలో బెండకాయలు ఓకేనండి రండి రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇది బాగా తినే వాళ్ళకి ఒక 3 మెంబర్స్కి సరిపోతుందండి ఇంకా బాగా ఎక్కువగా తినే వాళ్ళకి ఒక 2 మెంబర్స్ సరిపోతుంది మామూలుగా తినే వాళ్ళకి ఒక 4 మెంబర్స్ దాకా సరిపోతుంది మొదటగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాము చపాతీలకు కదా కర్రీ కొంచెం ఆయిల్ తక్కువ వేద్దాం ఓకే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాం ఓకేనా చూడండి ఒక చిన్న స్పూన్ పోపు దినుసులు ఇందులో ఆవాలు మినపప్పు జీలకర్ర కలిపిన పోపు దినుసులు అండి అన్నీ కలిపి పెట్టుకుంటాను నేను ఈజీగా ఉంటుందని చెప్పి సో అవి వేస్తా కొద్దిగా చిటపట మనాలండి చూడండి ఆవాలు చిటపట మనుకున్నాయి కదా ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు వేసేద్దామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఓకేనా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఆనియన్స్ వేగేయలేదో మగ్గేయండి ఇంకొక 5 నిమిషాలు వేస్తాము నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి చిన్న మంట పెట్టుకుంటే బెస్ట్ కొంచెం ఓపిక్గా చేసుకుంటే లేదా పెద్ద మంట పెట్టుకుని కూడా అడుగు పట్టకుండా చక్కగా వేపుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ సాల్ట్ అదే పసుపు వేస్తున్నాను పసుపు ఏ కర్రీస్కైనా మస్టర్డ్ షుట్గా వేయాలండి ఓకేనా అలాగే సాల్ట్ కూడా వేస్తాను చూడండి ఈ స్పూన్తో ఒక 2 స్పూన్ల సాల్ట్ చిన్న స్పూన్ కదండి అన్నీ 2 స్పూన్స్ వేసాను ఓకేనా చూడండి ఆనియన్స్ వేస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు వేద్దామండి ఫస్ట్ ఓకేనా బెండకాయలు వేసి ఫ్రై చేయాలి కాసేపు ఓకేనా ఈ బెండకాయ అనేది జిగురు అవ్వకుండా జిగురు రాకుండా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టకూడదు ఓకేనా దీంట్లో ఉన్న జిగురు అంతా ముందు పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలాగా కాస్త హై ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలండి ఆ జిగురు అనేది ఉండకుండా ఓకేనా చూడండి ఇది ఇప్పుడు కాస్త వేగింది కదా ఇప్పుడు ఇలా కొంచెం గ్యాప్ పెట్టి సెంటర్లో టమాటాస్ వేద్దాం ఓకేనా ఎంత ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే అంత బాగా వస్తుందండి కర్రీ ఇప్పుడు దీనిలో కర్రీకి సరిపోయేంత కారం వేద్దాము నేను కూర కారం వాడుతున్నానండి అది మంచి టేస్ట్ వస్తుంది మనం ఇంకా వేరే మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి నేను 1.5 స్పూన్ వేసానండి చిన్న స్పూన్తో ఓకేనా వేసి వెంటనే కలపకూడదు ఇది ఇలాగా పైకి కవర్ చేసేయాలండి కవర్ చేసేసి ఆ టమాటాలు మగ్గనివ్వాలండి ఇలా కవర్ చేసి ఇలా మూత పెట్టుకుందాం ఒక్క 10 నిమిషాలు చిన్న మంట పెట్టి అది మగ్గిద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి మూత తీసేసి వెంటనే కలిపేసుకోకూడదండి ఇప్పుడు అవి ఇప్పుడు మూత పెట్టి మనం మగ్గించాం కదా అవి సాఫ్ట్గా ఉంటాయి
अंत बंदकाय मुक्कलु अनेवि साफ्ट गा उंटाई मनं तीयगाने कलिपेसाम अनुकोंडि मొత్తం అంతా విరిగిపోయి జిగురు జిగురు జిగురుగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అందుకే మూత తీసిన వెంటనే కలపకూడదు ఓకేనా కలపకుండా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కలపాలి అప్పుడు అదే జిగురు అదే ఉండదు ఆ సాఫ్ట్నెస్ కొంచెం తగ్గుతుంది ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బెండకాయ కూర జిగురు లేకుండా వస్తుందండి ఓకేనా మామూలు టమాటా వేయకుండా ఫ్రై చేస్తే నేను అసలు మూత పెట్టకుండానే ఫ్రై చేస్తానండి टमाटा वैसा काबी फस मूत पे ओके इपड़ कलदी मरी एडापेड़ कलपेक जस्ट कंधे इलाक अंत मिक् मन वैसे काबी आटोमेटिक मन की मसाला अभी अंदर उठाई సో మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఓకేనా చూసారా బెండకాయ అస్సలు విరగలేదు బెండకాయ ముక్కలు చూసారా అస్సలు విరగకుండా ఎంత బాగా వచ్చాయో మనం ఎలా వేసినా అలాగే వచ్చాయి చక్కగా మగ్గిపోతాయండి ఇది టమాటాలు కూడా చూసారా చక్కగా ఉడికిపోయాయి చూసారండి అసలు ఒక్క బెండకాయ కూడా ఒక ముక్క కూడా విరగకుండా చక్కగా ఉడికిపోతాయండి అవి నేను చూపిస్తాను చూడండి ఉడికాయ లేదని డౌట్ చూడండి చూసారా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఉడికింది కానీ చక్కగా ఉడికిపోయింది కానీ మెత్తబడలేదు చూసారా ఇలాగ ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బెండకాయ అస్సలు విరగకుండా మనం వేపుకోవచ్చండి నాన్ స్టిక్ లోనైనా ఎందులోనైనా కూడా నార్మల్ కడాయిలోనైనా బెండకాయ అనేది విరగకుండా వేపుకోవచ్చు సో ఇంతనండి అయిపోయింది మనం ఇంకా ఎంతకంటే ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు సో ఇదేనండి బెండకాయ పడి కూర బెండకాయ టమాటా ఫ్రై సో నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ని అందించండి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నుంచి నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి ఓకేనా అండి థాంక్యూ